हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी प्लीज सब्सक्राइब माय चैनल पक्ने बेल आइकन क्लिक चेयंडी क्लिक चेयडम वल्ला नेनु पोस्ट चेसिन प्रति वीडियो नोटिफिकेशन मुंदुगा मीके वस्तुंदंडी प्लीज लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी मनं नित्यं वंटल्लो एन्नो रकाल दिनुसुलु वाडुतुंटामंडी कानी वाटि गुरिंचि मनकु పక్కాగా తెలియదండి పరిశోధకులు పరిశోధన చేసి వాటి జరిగే మేలు గురించి చెప్పే వరకు మనకు తెలియదండి వాటి ఉపయోగాలు ఇవాళ తెలుసుకుందామండి అవేంటంటే మెంతులండి మెంతుల గురించిన ఉపయోగాల గురించి ఇవాళ మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి పూర్వం ఎంతో మంది ఋషులు షుగర్ వ్యాధికి మందు మెంతులని చెప్పారండి మనం రెగ్యులర్ గా వంటల్లో ఉపయోగించే మెంతులు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయని తెలిస్తే మనము ఆశ్చర్యపోతుంటామండి అవి ఎలా వాడాలో ఇవాళ చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక షుగర్ మాత్రమే కాదండి అధిక బరువును కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఒక మంచి ఔషధం లాగా ఈ మెంతులు పని చేస్తాయండి ఈ మెంతులు మన శరీరంలో తగినంత వేడిని ఉత్పన్నం చేస్తాయండి అలాగే వాత కఫాన్ని తగ్గిస్తాయండి మెంతులు జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేస్తాయండి మెంతులు మన శరీరానికి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుతాయండి మెంతులు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసి స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసుకొని ఉదయం సాయంత్రం 5 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చండి అలాగే షుగర్ లేని వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదండి ఆవకాయలు వటల్లో వేసుకొని ఎక్కువ ఎక్కువగా తినేస్తుంటాం కదా అలా తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర శాతం తక్కువైపోతుందండి అప్పుడు నీరసం అయిపోతుంది చాలా జాగృతగా ఉపయోగించుకోవాలండి ఈ మెంతులు షుగర్ వాళ్ళలాగా మామూలు వాళ్ళు ఎక్కువగా మెంతులు తీసుకోకూడదండి మెంతి పిండి అలానే తినలేని వాళ్ళు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తిన్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా రోజుకు ఉదయం సాయంత్రం ఈ మాదిరి చేసినట్లయితే షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చుండి ఇంగ్లీష్ మందులకు బదులు నేచురల్ గానే ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చుండి ఈ మెంతి పిండి తీసుకునేటప్పుడుండి అన్నం తీసుకునే బదులు ఆయిల్ లేకుండా పుల్కా మాదిరి చేసుకొని ఆ పుల్కాలతో ఈ మెంతి పిండి తీసుకున్నట్లయితే ఇంకా చాలా ఉపయోగపడుతుందండి తొందరగా మీకు షుగర్ అనేది కంట్రోల్ లోకి వస్తుందండి ఈ విధంగా చేస్తూ మంచి షుగర్ డయాబెటిక్ స్పెషలిస్ట్ దగ్గర చూపించినట్లయితే షుగర్ వ్యాధికి ఇంగ్లీష్ మందు వాడకాన్ని కంప్లీట్ గా తగ్గించి ఈ విధంగా మెంతులతోనే మనం షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చుండి అలాగే నేళ్ల విరోచనాలు లూజ్ మోషన్ అవుతుంటుంది కదండి అలాంటి వాళ్ళు మజ్జిగలో నానబెట్టిన మెంతుల్ని తీసుకున్నట్లయితే విరోచనాలు చాలా వరకు తగ్గుతాయండి ఈ మెంతులు రెగ్యులర్ గా తీసుకోవడం వలన పేగుల్లో ఉండే వాపును కూడా తగ్గిస్తాయండి మెంతులలో ఉండే చేదు గుణాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తుందండి అలాగే బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి చాలా మంది తలలో చుండ్రు సమస్యతో బాధపడుతుంటారండి అలాగే చుండ్రులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి డ్రైగా ఉంటుంది ఇంకొకటి కొంచెం గమ్ము గమ్ముగా ఉంటుందండి గమ్ముగా ఉండే వాళ్ళకి ఈ మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ మెంతుల్ని నైట్ నానబెట్టుకొని పేస్ట్ లాగా చేసి తలకు పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలాగా వారంలో 2-3 సార్లు చేసినట్లయితే మీ తలకు ఉండే చుండ్రు అనేది తగ్గించుకోవచ్చుండి
ఇప్పుడు షుగర్ వ్యాధి అనేది చాలా కామన్ అయిపోయిందండి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ సమస్యతో బాధపడుతున్నారు కదండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టాబ్లెట్స్ వేసుకునే బదులు ఈ మెంతి పౌడర్ని తీసుకున్నట్లయితే మీరు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.